ఇది రియల్ గా బిగ్గస్ట్ గ్రేట్ న్యూస్ అవచ్చు అంటే మెయిన్లీ ఫ్యాన్స్ అందరికీ ఇది రియల్ గా బిగ్గెస్ట్ గ్రేట్ న్యూస్ అని చెప్పొచ్చు మనకి రీసెంట్ గా హైపరాది గారు అండ్ రితు గారు ఇద్దరు కలిసి ఒక ఓపెన్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది దానిలో రితు గారు మనకి రీసెంట్ గా డి ఫోర్టీన్త్ సీజన్ లో మాకు సుధీర్ గారు ఓపడట్లేదు ఏమైంది అని అడిగిన క్వశ్చన్ కి హైపరాది గారు చాలా మందిని సర్ప్రైజ్ చేశారు రియల్ గా తన ఆన్సర్ తో మనకి ప్రజెంట్ సుధీర్ గారు మనకి రెండు మూవీస్ లలో బిజీగా ఉన్నారు గాలోడు అండ్ కాలింగ్ సహస్ర ఈ మూవీస్ యొక్క బిజీ షెడ్యూల్ వల్ల ఈ మూవీస్ రిలీజ్కి రెడీ అవుతున్న తరుణంలో తన షెడ్యూల్స్ అనేది మనకి సెట్ చేయడం కుదరక మనకి ప్రజెంట్ చేస్తున్న డి ఫోర్టీన్త్ సీజన్కి రాలేకపోయారు బట్ కంపల్సరీ నెక్స్ట్ సీజన్కి వస్తారు అని అయితే మనకి ఒక క్లారిటీ ఇచ్చారు ఎస్ దానికి రితు గారు కంపల్సరీ వస్తారా అని అడిగిన క్వశ్చన్కి మళ్ళీ చెప్పారు ఎస్ అండి సుధీర్ గారు నెక్స్ట్ సీజన్కి కంపల్సరీ వస్తారు దానిలో ఎలాంటి డౌట్ లేదు అని చెప్పేసి హైప్రాద గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు రియల్గా ఇదైతే చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రజెంట్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి మనకి కంటిన్యూగా షూటింగ్స్ చేస్తున్నారు గాలోడు అండ్ కాలింగ్ సహస్రా సో తన బిజీ అంటే ప్రజెంట్ చేస్తున్న మూడు షోస్ యొక్క బిజీ షెడ్యూల్స్ వల్ల వాటికి ఎక్కువ షెడ్యూల్ ఇవ్వలేకపోతున్నారు సో అందుకే మనకి ప్రజెంట్ మూవీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఆ షూటింగ్స్ అనేది బ్యాక్ టు బ్యాక్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి డి షూటింగ్స్ లలో పాల్గొంటారు అని చెప్పేసి మనకు ఒక క్లారిటీ ఇచ్చారు ఇది రియల్ గా సర్ప్రైజింగ్ అండ్ థ్రిల్లింగ్ న్యూస్ అని చెప్పొచ్చు ఫ్యాన్స్ అందరికి గెట్ రెడీ ఫర్ దట్ డి ఎక్స్పీరియన్స్ మళ్ళీ సుధీర్ గారిని చూడబోతున్నారు అండ్ రియల్ గా అండి మనకి ఎంతో మంది క్యాస్ట్ అండ్ క్రూ అనేది మనకి సినిమాలలో యాక్ట్ చేస్తారు వాళ్ళందరి షెడ్యూల్స్ ఫైనల్ అయి సుధీర్ గారి షెడ్యూల్ మెయిన్ హీరో షెడ్యూల్ క్యాన్సిల్ అవుతే బాగోదు అని చెప్పేసి కొంచెం బ్రేక్ ఇచ్చారంతే డి షోకి కి కంబ్యాక్ ఎంట్రీ అయిపోతున్నారు గెట్ రెడీ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్